అందరికీ నమస్కారం. ఈరోజు చెన్నైలో మెరీనా బీచ్ దగ్గర ఉన్న ఎంజీఆర్ గారి, జయలలిత గారి మెమోరియల్స్ చూడడానికి వచ్చామండి. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళాలంటే ఏమి టోకెన్ కానీ ఫీజు కానీ ఏం కలెక్ట్ చేయరు. ఎంట్రన్స్ అయ్యాము, చూద్దాము ముందుకెళ్ళి. ఇంకా చెన్నైలో మెరీనా బీచ్ దగ్గరకు వచ్చిన ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా విజిట్ చేస్తారండి. విజిట్ చేయాల్సిన ప్లేస్లో ఇది మెయిన్గా ఒకటి ఉంటుంది. ఎంజీఆర్ గారు అండ్ జయలలిత గారు ఇద్దరి మెమోరియల్స్ ఉంటాయి. మెమోరియల్స్ అంటే వాళ్ళ యొక్క భౌతికాయాల్ని ఇక్కడ పూడ్చిపెట్టుంటారు సమాధులు. స్టార్టింగ్లో ఎంజీఆర్ గారి, జయలలిత గారి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఆ విగ్రహాల దగ్గరికి వెళ్తూ ఉన్నాము. అక్కడ చాలామంది ఫోటోలు కూడా తీసుకుంటున్నారు. అదంతా ఇంకా కామనే కదండి విజిటింగ్ ప్లేసెస్లో. చూద్దాం ఈయన ఎంజీఆర్ గారు అండి. ఈయన యొక్క విగ్రహం అది. పక్కనే జయలలిత గారి విగ్రహం కూడా ఉంది. జయలలిత గారి విగ్రహం కింద వచ్చేసి ఆమె జన్మించిన తారీఖు అండ్ మరణించిన తారీఖు రాసున్నారు. అలాగే ఎంజీఆర్ గారికి కూడా జన్మించిన తారీఖు మరణించిన తారీఖు రాసున్నారు. ఇంకా ఇక్కడి నుంచి ఇంకా స్ట్రైట్గా వెళ్ళాలి కొంచెం దూరం. ముందుకెళ్ళి చూద్దాం. అక్కడ కనిపిస్తుంది కదండి బ్లాక్ కలర్లో పోల్ లాగా, అక్కడ వచ్చేసి ఎంజీఆర్ గారి పార్థివ దేహాన్ని ఉంచారు. దానికి బ్యాక్ సైడ్ వచ్చేసి జయలలిత గారి పార్థివ దేహం ఉంటుంది. దగ్గరికి వెళ్ళి చూద్దాం. మొత్తం ఇక్కడ మెయింటెనెన్స్ అంతా బాగా చేస్తున్నారు. మొత్తం చెట్లు, వాటర్ మొత్తం బాగా పడుతున్నారు. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది ఇక్కడ. ఇది మెరీనా బీచ్కి పక్కనే ఉంటుంది. ఇది పార్ట్ ఆఫ్ ది మెరీనా బీచ్ అండి. ఇక్కడ వచ్చేసి మనకి పక్కనే చెపక్ స్టేడియం నుంచి కొంచెం, చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ మ్యాచ్లు ఆడుతుంది కదా, చెపక్ స్టేడియం నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ వచ్చేసి మనకి బీచ్ ఉంటుంది. బీచ్కి ఎంట్రన్స్లోనే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ బాగా మెయింటెనెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ మనం ఎంటర్ అవుతున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం ఎంటర్ అవుతుంది ఎంజీఆర్ గారి సమాధి. ఎంజీఆర్ గారు ఫస్ట్ అన్నా డిఎంకే పార్టీ పెట్టిన ఆయన, ఆయన సీఎంగా కూడా పనిచేశారు. ఆయన యొక్క పార్థివ దేహం అండి ఇది, చూస్తున్నారు కదా బాగా డెకరేట్ చేశారు. ఏ విజిటింగ్ ప్లేస్లో అయినా కానీ ఇలాగే డెకరేట్ చేస్తారు. ఆయన చిత్రపటం ఇక్కడ తమిళ్లో కూడా కొటేషన్ రాసింది. ఆయన మరణించిన డేటు, ఆయన యొక్క పేరు, మరణించిన డేటు ప్లస్ ఆయన జన్మించిన డేటు వేస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి అమ్మ సమాధి కూడా ఉంటుంది. అమ్మ అంటే జయలలిత గారి సమాధి. ఇక్కడ అందరూ అమ్మ అంటారు. ఇప్పుడు జయలలిత గారి సమాధి దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ కనిపిస్తుంది కదా ఆర్చ్ లాగా, అక్కడ వచ్చేసి జయలలిత గారి సమాధి ఉంటుంది. ఈరోజు క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉన్నారు సండే వల్ల, అండ్ కరోనా లాక్డౌన్స్ అన్నీ అయిపోయింది కదా ఇక్కడ చెన్నైలో. అందువల్ల వచ్చేసి క్రౌడ్ చాలామంది మెరీనా బీచ్ దగ్గరికి వచ్చారు. ఇక్కడ సింహాలు కూడా ఎంట్రన్స్లో పెట్టారు. అలాగే కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడికి వచ్చేసాము ఫైనల్గా. పెద్ద అమ్మ ఫోటో కూడా పెట్టున్నారు జయలలిత గారిది. చాలామంది క్రౌడ్ ఉన్నారు. కొంచెం ముందుకు వెళ్ళాను. ఇదిగోండి ఇది అమ్మ సమాధి. బాగా డెకరేట్ చేశారు పూలతోటి. అమ్మగారి చిత్రపటం జయలలిత గారిది. ఇక్కడ సేమ్ ఎంజీఆర్ గారి సమాధిలాగే ఇక్కడ జయలలిత గారి సమాధి మీద కూడా కొటేషన్ కూడా రాశారు. నాకు తమిళ చదవడం రాదు. అక్కడే అలాగే ఎలాగైతే ఎంజీఆర్ గారి సమాధి ఉందో సేమ్ అదే టైప్లో ఈమె సమాధి కూడా డిజైన్ చేశారు. మోస్ట్లీ ఇలాగే ఉంటుంది. అండ్ డెకరేషన్ కూడా బాగా చేశారు. ఈరోజు చాలామంది విజిటర్స్ వచ్చారు. చూద్దాం ఇదండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవుతున్నాము. విజిట్ చేసాం కాబట్టి ఇంకా బీచ్కి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి బీచ్కి వెళ్ళే దారిలో మొత్తం క్రౌడ్గానే ఉంటుంది.
అటు ఇటు షాపులు ఫుల్ షాప్స్ కూడా ఉంటాయి మొత్తం. ఇది వచ్చేసి మళ్ళీ ఎటైతే వచ్చామో ఎంట్రన్స్ అదే సైడ్ మనం ఎగ్జిట్ కూడా అవుతాము. అక్కడ వచ్చేసి నాలెడ్జ్ పార్క్ అని కూడా ఉంది. ఆ నాలెడ్జ్ పార్క్ వచ్చేసి ఇంకా ఓపెన్ చేయలేదు, అంటే ఓపెన్ చేస్తుంటారు కాకపోతే మనకి ఇప్పుడు లాక్డౌన్ కరోనా వల్ల ఎంట్రీ ఇవ్వలేదు. ఓన్లీ ఇక్కడ విజిటింగ్ చేయడానికి MGR గారి మెమోరియల్, జయలలిత గారి మెమోరియల్ విజిట్ చేయడానికే పర్మిషన్ ఉంటుంది. అటుపక్క అలౌ చేయలేదు. ఇక్కడ వచ్చేసి మెయింటెనెన్స్ చూడండి మీరే ఎలా. వచ్చేసి బీచ్కి వెళ్ళే రోడ్ అండి. ఇక్కడ వచ్చి అటు ఇటు షాపులు అన్నీ ఉన్నాయి చూడండి. Finally reached Marina Beach.
ఫైనల్గా బీచ్కి రీచ్ అయ్యామండి. ఇక్కడ చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారు. కొంచెమన్నా గ్యాప్ ఉంటుందేమో నేను చూస్తున్నాను, ఎక్కడ గ్యాప్ లేదు, మొత్తం బీచ్ మొత్తం జనాలతో నిండిపోయారు. అంతేనండి, ఈ వీడియో ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను. నా ఛానల్ని మీరు కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా చెన్నైలోని మంచి మంచి ప్లేసులు మీకు ఎవ్రీ వీక్ నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.